రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ విగ్రహం వద్ద విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు సద్గుణాచారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు తెలంగాణ సాధించే వరకు కూడా ఎన్నో ఉద్యమాలు చేసి జైలుకు పోయి ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి ఆచార్య జయశంకర్ సార్ పదవ వర్ధంతి కార్యక్రమాన్ని మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. సారు అహింసా సిద్ధాంతంతో గాంధీ మార్గంలో తెలంగాణ రాష్ట్ర సాధన చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా ఏర్పాటు కావడానికి కారణం జయశంకర్ సార్. సారు వర్ధంతి కార్యక్రమాన్ని ఉత్సవ మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. మేమంతా కూడా ఒక డిమాండ్ చేస్తామన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ వర్ధంతి కార్యక్రమం కానీ జయంతి కార్యక్రమాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికారికంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని ఒకటి ట్యాంక్ బండ్ మీద ఒకటి ఏర్పాటు కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాము. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర సాధన తర్వాత సాధన మర్చిపోయిందని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ విరుగ్గర ఏర్పాటుకు అలాగే అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. పదవ వర్ధంతి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ భారీ ఎత్తులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తను విశ్వబ్రాహ్మణుడు అయినప్పటికీ తను ఏమి ఆశించకుండా అందరి కోసం ఒక తెలంగాణ సాధనే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు తెలంగాణ సిద్ధించే వరకు అనే కళ్ళ నిండా చూసుకోలేకపోయాడు. నిన్న రాత్రి తమ ఆరాధ్య దైవమైన తన్నీరు హరీష్రావు గారికే ప్రమాదం తప్పినందుకు ఆ భగవంతుడికి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామస్తులు తమ గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజ్ ని మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి డిమాండ్ చేశారు. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఉన్నటువంటి జిల్లా ఈ సిరిసిల్ల జిల్లా. మరి భారతదేశంలోనే పేరుగాంచినటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉన్నటువంటి జిల్లా. మరి వెంటనే మంత్రి కేటీఆర్ గారు ఇక్కడికి మెడికల్ కాలేజీని తీసుకురావాలి. మరి స్వయాన ముఖ్యమంత్రి కుమారుడు తన సొంత నియోజకవర్గం కాబట్టి అతను ఇక్కడికి మెడికల్ కాలేజ్ తీసుకురానట్లయితే అతని అసమర్థత చేతగాని తనం వల్లనే మరి మంజూరు కాపోవడం అనేది జరుగుతుంది. వెంటనే కాంగ్రెస్ పార్టీ పక్షాన మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి మెడికల్ కాలేజీ మంజూరు చేసినట్లయితే ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా వస్తుంది. ఇక్కడ కార్మిక క్షేత్రం సిరిసిల్ల, బాగా పేదవారు ఉన్నారు కాబట్టి చదువుకునే బిడ్డలకు విద్యార్థులకు ఇక్కడ ఉచిత విద్య వస్తుంది, ముందుకెళ్తారు. అదేవిధంగా విద్యతో పాటుగా ఆరోగ్య పరిరక్షణ కూడా కలుగుతుంది హాస్పిటల్ వల్ల. కాబట్టి మేము మంత్రి కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఇక్కడ కాలేజీ తీసుకురావాలి. ఇలా నిన్న
కేసీఆర్ కామారెడ్డిలో ప్రకటించుండు. మొట్టమొదలే మేము కామారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇస్తానని అక్కడ చెప్పినటువంటి విషయం మనందరము పేపర్లో చదివినాము, చూసాము మీడియా ద్వారా. మరి వెంటనే కేటీఆర్నే మేము డిమాండ్ చేస్తున్నాం, నీ ఇక్కడికి తీసుకురానట్లయితే ఉద్యమాల ద్వారా సాధించుకుంటాం, నిన్ను ఆపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్ల జిల్లాను అగ్రశ్రేణి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ ఎందుకు తీసుకురావడం లేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కార్మిక క్షేత్రం పేద బడుగు బలహీన వర్గాలతో ఉన్న ఈ సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వైద్యపరంగా చాలా సాంక్షన్ చేసి ఈ పేద జిల్లాను ఆదుకోవాలని కోరుతూ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు తిరుపతి, యాదగిరిగుట్ట అటువంటి పెద్ద పెద్ద దైవ క్షేత్రాలలో మెడికల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయి, మెడికల్ కాలేజీలు ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. కాబట్టి మన వెనుకబడిన జిల్లాకు ఇక్కడ దైవక్షేత్రమైనటువంటి వెమ్లవాడ ఉంది కాబట్టి తప్పకుండా అటువంటి హాస్పిటల్ అవసరము. మీరు కాలేజీ కూడా మంజూరు చేసి మా యొక్క ఇక్కడి ప్రజల యొక్క రుణం తీర్చుకోండి. వైద్య కళాశాల నిర్మాణం కోసం తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతుండటంతో మహబూబాబాద్ జిల్లా నాయక్ తండా, సంక్రియ తండా రైతులు చేపట్టిన ఆందోళనకు సిపిఎం శ్రేణులు మద్దతు తెలిపారు. వాళ్ళని ఒప్పించి తీసుకోవాలి. మరి వాళ్ళ ప్రభుత్వ భూములు మొత్తం అంటే పేదల కాడనే ఉన్నాయా, ధనవంతుల కాడ లేవా? మరి వాళ్ళ భూములు ఎందుకు తీసుకుంటుందో సమాధానం చెప్పాలి రెవెన్యూ అధికారులు. ఇవాళ అధికారంలో ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పాలి. కాబట్టి ఏం చెప్పకుండా ఇవాళ ఉద్దేశపూర్వకంగా గిరిజనులు, నోరు లేని వాళ్ళు వీళ్ళని గుంజుకుంటే ఎవరు, మిగిలిన భూమి లేదు, మీకు అక్కడుంది, వాళ్ళకి అక్కడ లేదు, ఇక్కడుందని చెప్పేసి రెవెన్యూ అధికారులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి వాళ్ళ తప్పుడు పద్ధతులలో ఇవాళ భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ రైతులు 52 నుంచి 51 నుంచి సేద్యం చేసుకుంటున్నారు. నైజాం కాలం నుంచి సేద్యం చేసుకుంటారు. నైజాం కాలం నుంచి సేద్యం చేసుకుంటా అంటే ఆనాడు స్వతంత్ర భారతంలో భారత ప్రభుత్వం తెలంగాణ ఆరోజు ఈ ప్రభుత్వం వీళ్ళకి పట్టాలు ఇచ్చింది. మరి ఆ పట్టాలు చెడు చట్టంలో తెలియదా, రెవెన్యూ అధికారం తెలియదా? 1950 ఇచ్చిన పట్టాలు ముట్టుకోకూడదు, ఇవి పట్టా భూములతో సమానం తెలుసు కదా, మరి ఎందుకు వాటిని పాటించట్లేదని చెప్పేసి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ భూములు ఉన్నాయో గిరిజనులే కాదు, ఇంకా భూములు చాలా ఉన్నాయి, అవసరమైతే మీరు పట్టా భూములు కొనుక్కోండి. గిరిజనులు వీళ్ళకి తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకే ఉంచాలని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ఏ రకంగా మీరు వాళ్లకు నష్టపరిహారం ఇస్తున్నారో ముందుగా ప్రకటించిన తర్వాతనే ఈ భూములకు అడుగు పెట్టాలి తప్ప, ఆ లేకపోతే ఈ భూములకు రావడానికి వీళ్ళేదని సందర్భంగా సిపిఎం పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయి నా పేరు ధర్మసోత అమ్మాయి, బాబు నాయకం తండా, ఈ సాగిరి తండా, బాబు నాయకు తండా ఒకటే. ఈ 50 ఎకరాల భూమి ఇక్కడ తీసుకున్నాడు శంకర్ నాయక్, వాని సాగిరి తండా భూమి వాడు తీసుకున్నాడు, వాడి భూమి ఎట్లా పట్టాయింది? మరి ఇక్కడ మేము ఉన్న వాళ్ళ భూమి పట్టా ఎట్లా కాలే? ఇప్పుడు కాదు, 4 తరాలు నేను పెళ్లి కాకముందే అప్పుడు మా ముసలి దున్నుకున్నారు తిన్నారు, ఇప్పుడు మా కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఇప్పుడు తోవలు సరిగా లేక మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చేస్తాలేము, ఏమో మా బతుకు తెరకు ఎక్కడో పోయి బతికినాం, ఇప్పుడు మా భూమి మేము చేసుకోవాలని వచ్చినాం నేనా, మా భూమి మేము సాఫ్ చేసుకుంటున్నాం, మేము దున్నుకొని తింటున్నాం, అలా కూరగాయలు పండించుకుంటున్నాం, పత్తి పండించుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎంఆర్ఓ సార్ వచ్చి, ఈ సత్యవతి వచ్చి, మళ్ళా ఇది కవిత వచ్చి, ఇది అంత శంకర్ నాయక్ వచ్చి, ఇప్పుడు మా భూమి మేము ఈ పేడుకెట్ కాలేజీ కట్టుకోవాలి, ఇది భూమి మాదే. మీది నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజీ కోసం సేకరిస్తున్న భూములు 551లో అది మాకు బాబునాయక తండా, సాంక్ర తండా సంబంధించిన గిరిజన రైతులకు మాత్రమే సంబంధించిన భూములు అవి. అవి మా తాత ముత్తాతల నుంచి మేము మా సాగులో మా ఆధీనంలో ఉన్న భూములు. అటువంటి భూములకు అన్యాయంగా రెవెన్యూ అధికారులు వచ్చి సర్వేలు చేస్తున్నారు, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మా లంబాడి గిరిజన రైతులకు సంబంధించిన ఈ భూములలో ఈ భూములే మాకు జీవనాధారము. తాత ముత్తాతల నుంచి తండ్రులకు మా అంటే 4 తరాలకు వారసత్వం వస్తున్న భూములు అవి, అవే మాకు జీవనాధారము. ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తామన్న ప్రభుత్వము ఉన్న 3 ఎకరాలను గుంజుకోవడం ఎంతవరకు సంబంధించినది? దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, స్థానిక శాసనసభ్యులు, ఎంపీ
మంత్రి అందరు గిరిజనులే, కానీ మీరు చేస్తున్నది గిరిజనులకు ద్రోహం చేస్తారు. ఇది ఎంత కరెక్టో మీరు ఆలోచించుకోండి. దయచేసి ఈ గిరిజనులకు నోట్లో మట్టి కొట్టకండి. స్థానికంగా స్థానిక కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఎంతవరకు ఏ పోరాటం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మేము మా రైతులందరూ స్వచ్ఛందంగా వెళ్లి ఎంతవరకైనా పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నారు. దయచేసి కలెక్టర్ గానీ, స్థానిక మంత్రి గానీ, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గానీ, ఎంపీ కవితమ్మ గారు గానీ, దయచేసి మీరు రైతులకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. నువ్వు చెప్పు కోసం అని రైతుల కాడ మా కాడ ఐదు ఎకరాలు ధర అన్నారు. అయితే 5 ఎకరాల ధర తీసుకుని మళ్ళీ మాతో గొడవ పట్టి ఎంఆర్ఓ గారు కొట్టిండ్రు తిట్టిండ్రు అని కేసు పెట్టింది మా మీద. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిరిగినాం. ఆ కేసు మొన్న 4 రోజుల క్రితం కొట్టేసిండ్రు. అయితే దాని తర్వాత ఏమంటారంటే ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు మెడికల్ కాలేజ్ కావాలి, మళ్ళీ మెడికల్ నర్సింగ్ హాస్టల్ కావాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ అంటే అక్కడ శివారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ వ్యవసాయ సహకార సంఘం ద్వారా ధాన్యం 400 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు సహకార సంఘం చైర్మన్ తన్నేరు బాపురావు. ఈరోజు వరి కొనుగోలు కేంద్రంలో సక్సెస్ఫుల్గా వడ్లను మా పాలకవర్గం మరియు సిబ్బంది, తర్వాత ప్రైవేట్గా ఏదైతే ఉందో ప్రైవేట్గా చేసేవాళ్ళు కూడా అందరూ కూడా నిరంతరం కష్టపడి నిండా వాననక కోవిడ్ లక్షణాలకు కూడా భయపడకుండా ఎన్నో వ్యయభ్యాసాలకు ఓర్చుకొని 84,000 క్వింటాల్ అయ్యేటువంటి వరి ఈరోజు 100,000 క్వింటాలు దాటిందంటే ఇదంతా గొప్పతనం అంతా కేసీఆర్కే దక్కుతుంది. అలాగే కేసీఆర్ గారు కూడా మంచి పాలు పట్టే దశలో వరి ఎండిపోయే టైంలో కాళేశ్వరం నీళ్ళు వదిలి అన్ని చెక్ డ్యాములు కానీ చెరువులు కానీ నింపి వాగుల పంటి మోటార్లు వేసుకొని తను కూడా వీలు కల్పించి రైతులకు ఎంతో భరోసానిచ్చిండు. సెంట్రల్ గవర్నమెంటు వడ్లు తీసుకోనని ఎత్తేసిన దాన్ని కూడా రైతులకు ఎలాంటి నష్టం జరగద్దనే ఉద్దేశంతో నష్టానికైనా స్టేట్ మన ప్రభుత్వం నష్టాన్ని భరించి కూడా రైతులకు ఎలాంటి అన్యాయం జరగద్దని రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు పెట్టారు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇలాంటివి ఎన్నో చేసిండు. అలాగే ఈరోజు రాత్రి అనక పగలనక మన సిబ్బంది అందరూ పనిచేసిండ్రు. వారికి మా చైర్మన్ గారు బాపన్న గారు అండదండలు ఎప్పటికప్పుడు రైస్ మిల్ అసోసియేషన్తో మాట్లాడుకుంటూ ట్రాక్టర్స్ కానీ లారీలను కానీ ఎక్కడెక్కడ మాట్లాడి ఎప్పటికప్పుడు రైతులకు ఇబ్బంది జరగకుండా చేసిండు కాబట్టి, అలాగే అమాలీలు కానీ రైతులు కానీ సహకరించినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నిఖిత బంగారు తెలంగాణ సాధకుడు మరో ముఖ్యమంత్రి వైరులు కేసీఆర్ గారి సారథ్యంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ముస్తాబాద్ మండలానికి కాళేశ్వర జలాలను తీసుకొచ్చి ధాన్య రాశిగా మార్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వర్లకు దక్కుతుంది. వారి ఆశీర్వాదంతో ఈరోజు పోతుగల్ సహకార సంఘం ద్వారా 125,000 క్వింటాల ధాన్యాన్ని 7 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం జరిగింది. అందుకు గాను 24 కోట్ల రూపాయల పేమెంట్కు గాను 18 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం కూడా జరిగింది. ఇంకొక 5-6 కోట్ల రూపాయలు కూడా ఈ వారం 10 రోజులు కూడా ఈ రైతుల ఖాతాల్లో పడడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంతటి ధాన్య రాశులను సేకరించేటువంటి పనిలో మా యొక్క సిబ్బంది దాదాపు 20 నుంచి 22 మంది సిబ్బంది వాళ్ళు రేయింబవళ్ళు కరోనా మహమ్మారి ఇంత విజృంభిస్తున్నటువంటి సమయంలో గత 2 నెలల నుంచి కూడా మా యొక్క గ్రౌండ్లో పనిచేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ మేము మా యొక్క పాలకవర్గం తరఫున
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ధాన్యం సేకరణలో మాకు సహకరించినటువంటి మండల ప్రజాప్రతినిధులు కానివ్వండి, అక్కడ లోకల్ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు మా యొక్క అధికారులు, జిల్లా అధికారులు కానివ్వండి, మండల అధికారులు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల వారు మాకు, రైస్ మిల్లర్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆ విధంగా అమాలీలు కూడా మా సిబ్బందితో పాటు రేయిం బవళ్ళు వాళ్ళు కూడా శ్రమించి ఈ ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ తరలించడంలో వాళ్ళు కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, అంటే ఈ యొక్క వర్షాల ప్రభావంతో కావచ్చు, కరోనా ప్రభావంతో కావచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న కేంద్రాల ద్వారా జరిగినాయి. ఏమైనా తప్పులుంటే మా యొక్క సహకార సంఘం ద్వారా ఏమైనా తప్పులు జరిగినటువంటి రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పెద్ద మనసు మన్నించండి. ఎందుకంటే అనుకోనకుండా ధాన్యం కూడా మేము అనుకున్న దానికన్నా రెట్టింపు అయింది కాబట్టి, ఎప్పుడు కూడా పోతుగల సహకార సంఘం ద్వారా 80,000 మించిన ధాన్యం ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఒకటేసారి 125 కిలోలు దాదాపు డబుల్ అయిపోయింది కాబట్టి మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. కాబట్టి ఏమన్నా ఉంటే మీరు పెద్ద మనిషితో మన్నించండి. ఇక ముందు ఇటువంటి చిన్న చిన్న పొరపాటు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే నాకు కోవిడ్ వచ్చినా కూడా నేను ప్రతి ఫోన్ ద్వారా మానిటరింగ్ చేశాం. మా సిబ్బంది, మా యొక్క డైరెక్టర్లు కూడా, పాలక వర్గం కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ధాన్యం ఎక్కడెక్కడ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఏదైతే కూడా వాళ్ళు కూడా మానిటరింగ్ చేశారు. కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరుగుతున్నాయి. ఏమైనా ఉంటే రైతన్నలు మాకు పెద్ద మనసు మమ్మల్ని మన్నించండి. తర్వాత ఈ పోతుగల సహకార సంఘం ఒక శుభవార్త ఏంటిదంటే, మొన్నే 2019-20 కూడా ఏ గ్రేడు మళ్ళీ సాధించడం జరిగింది. వరుసగా 2011 నుంచి ఏ గ్రేడ్ మనం సాధించుకుంటూ వస్తూనే ఉన్నాం. అతి త్వరలో ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇండస్ట్రీ, చిరుధాన్యాలటువంటి పరిశ్రమ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా ఫుడ్తో సంబంధించిన పరిశ్రమ కూడా అతి త్వరలో గౌరవ మంత్రివర్యులతో శంకుస్థాపన కూడా సిద్ధం చేస్తున్నాం. ఆ విధంగానే తర్వాత ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం తెలవడానికి ఈ 2-3 రోజుల్లో ప్రతి మొబైల్, ప్రతి ఒక్క రైతుకు అంటే మా దగ్గర ఉన్నటువంటి ప్రతి సభ్యునికి కూడా సమాచారం ఇచ్చే విధంగా ఒక యాప్ను కూడా రూపొందిస్తున్నాం. అతి త్వరలో మీ యొక్క మొబైల్కే మెసేజ్ వస్తుంది, ఇక్కడ ఎరువులు అమ్ముతున్నామా, విత్తనాలు అమ్ముతున్నామా, ఏమమ్ముతున్నాం, అన్ని విషయాలు మీకు సమగ్ర సమాచారం ప్రతిరోజు మీకు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అది కూడా పూర్తిగా తెలుగులో ఉంటుంది, కాబట్టి ఇది కూడా అతి త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. ఆ విధంగానే మీకు గూగుల్ పే, ఫోన్పే, కార్డు ద్వారా కూడా మీరు మా విత్తనాలు కొనుక్కోవచ్చు, తర్వాత ఎరువులు కొనుక్కోవచ్చు, తర్వాత పెట్రోల్ పోసుకోవచ్చు, డీజిల్ పోసుకోవచ్చు, ఇవన్నీ వసతులు కూడా మీకు కల్పించడం జరిగింది. ఇప్పుడు పోతుగల్ 20 కోట్ల టర్న్ ఓవర్ చేరుకుంది. ఈ 2-3 సంవత్సరాల్లో 30 కోట్ల టర్న్ ఓవర్కు తీసుకుపోయే దిశగా మేము మా పాలక వర్గం అంతా ఇప్పుడు చేసుకోబోతున్నాం. ఇంకా రకరకాల చాలా మంచి మంచి మన లోనింగ్ సిస్టంలో కానివ్వండి, బ్యాంకింగ్ సిస్టంలో కానివ్వండి మార్పులు చేయబోతున్నాం. ఈ 3 సంవత్సరాల్లో దీన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మా పాలక వర్గం తీసుకుంటుంది, తీసుకుంటాం కూడా. కాబట్టి మేము ఒకటే రైతన్నలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పూర్తి సహకారాలు అందించండి, పూర్తి మీ యొక్క జీవనలో మా పైన ఉంచండి, దీన్ని ఎలాంటి అది లేకుండా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతాం. కాబట్టి మీరందరికీ మళ్ళొకసారి మా రైతన్నలకు మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత పోతుగల సహకార సంఘ అభివృద్ధిలో మా మంత్రివర్యులు కేటీఆర్ గారి పాత్ర, తర్వాత మా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు గారి పాత్ర, మా యొక్క తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి పాత్ర మేము వాళ్ళని మరవలేము. వాళ్ళందరికీ మేము హృదయపూర్వకంగా మా పాదాభి వందనాలు కూడా తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా వారి దీవెనలతో, వారి ఆశీర్వాదాలతో ఈ సహకార సంఘాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ సహకార సంఘంగా మరొకసారి తీర్చిదిద్దుకొని మీ ముందుకు వస్తామని చెప్పి నిరూపిస్తామని చెప్పి మాటిస్తూ ముగిస్తాం.